ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురాకుండా భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడుతున్నారని విమర్శించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినత పత్రం అందజేశారు ఈ నిరసనలో బీజేపీ జనరల్ సెక్రటరీ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు రాష్ట ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి సొరగల ఉమామహేశ్వరరావు జనరల్ సెక్రటరీ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ఒక నడిపిస్తుంది ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి మేనమేషాలు వేస్తూ ఎంతో మంది ఇసుక లేక తిండి లేక కడుపు మార్చుకొని పిల్లలను పెంచలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన డెబ్బై రెండు మంది రాష్ట్రంలో చనిపోయారో నాటి నుండి నేటి వరకు కూడా ఇసుక విధానంపై వీళ్ళకు స్పష్టత లేదు ప్రభుత్వం ప్రాణ ఏదైతే కార్మిడలు లెక్క చేయకుండా వారి మనసులో ఏ భావన కలుగుతుందో వారు ఏ రకంగా దోపిడీ చేయాలనుకుంటున్నారో ఇసుక విధానంపై ఆ రకంగానే ప్రవర్తిస్తున్నారో తప్ప ప్రజల మనోభావాలు గుర్తించట్లేదు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవట్లేదు ఈవేళ ఒక్క విసుక విధానం వల్ల ఇంచుమించు సుమారు పదహారు మంది పదహారు శాఖలు ఏవైతే ఇళ్ల నిర్మాణంలో ఉన్నటువంటి తాపి